కాంగ్రెస్ నుంచి అడుగుతున్నారు అనంతరం రావాలి రావాలి అని. మరి ఈరోజు మీరు డేట్ ఇచ్చిన దానికోసమే నేను కరెక్ట్ గా నిన్ననే వచ్చాను విజయవాడ నుంచి. మీరు మీరు చూపించిన అభిమానం ఎప్పుడు కూడా మర్చిపోలేను, ఎప్పుడు కూడా మర్చిపోను కూడా తెలియజేసుకుంటాను. నేను నా రాజకీయ జీవితం అంతా కూడా నాయకులు కార్యకర్త కోసమే పనిచేశాను తప్ప నేను మనకు ఎక్కడ కూడా ఒక పదవుల కోసం అనేది ఎప్పుడు కూడా మనం ఆశించింది లేదు. నాకు ఎంత ఇబ్బందైనా కానీ నాయకుల కార్యకర్తల కోసం పోరాటం చేస్తాను చేస్తూనే ఉంటానని కూడా తెలియజేసుకుంటాను. ఇందాక మన అభ్యర్థి మంత్రిని పక్కన పెడదాం లేదు, మన అభ్యర్థి కొండెప్పి సురేష్ గారు కొండెప్పి నియోజకవర్గం తెలుగుదేశం ఖర్చు కొట్టాలని మాట్లాడాడు. అది బతికి నేను ఏకీకరించిన ఆ విషయంలో, ఎందుకంటే మనం గతంలో ఎన్నోసార్లు గెలిచాం, స్వర్గంలో ఎన్నోసార్లు గెలిచాం. పోయినసారి ఏంటంటే విభేదాలు నాయకుల వల్ల విభేదాలు జరిగి ఓడిపోయాం తప్ప కార్యకర్తల్లో మరి ఓటర్లో ఏం తేడా లేదు. మనం నాయకులు మనం పోరాటం మనం పదవుల కోసం లేకపోతే ఆడిపోయాడు ఏకపోయాడు అని చెప్పి ఈ పోరాటం చేయొచ్చు తప్ప వేరేదేం లేదు. ఖచ్చితంగా కూడా కొండేపు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది, దాని గురించి మాత్రం ఏమాత్రం సందేహం లేదు కూడా తెలియజేసుకుంటాను. కాకపోతే సీఎం గారు పెద్ద పరీక్ష పెట్టాడు నాకు. ఇప్పుడు ఒక పక్క ఈ పక్క ఏమన్నా ఒక మంత్రిని పెట్టాడు, రైట్ లెఫ్ట్ ఏమన్నా ఒక మంత్రిని పెట్టాడు. వీళ్ళకి గెలిస్తే బాగానే ఉంటుంది, గెలకపోతే ఆ వాసు ఇచ్చాడు నాయన వాసు ఏదో పెట్టాడు ఫిట్టింగ్ గా. నేనైతే నా జీవితంలో ఒకళ్ళు వాళ్ళని ఏమన్నా చేయాలనుకుంటే పార్టీ బయటికి పోయి చేస్తాను కానీ పార్టీలో ఉండి చేయాలని కూడా తెలుసుకుంటాను. ఎప్పుడు కూడా రాజశేఖరరెడ్డి గారు ఒకటే చెప్పారు, పార్టీలో ఉండి ద్రోహం చేస్తే అది అంటారు కదా తల్లికి తల్లిపాలు, అది అది గుర్తుపెట్టండి. పార్టీ అనేది మనం ఉన్న పార్టీలో ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు, ఎవ్వరు కూడా తప్పు చేయకూడదు, చేస్తే అది తప్పు అది పాపం కూడా ఎవరు అది మనం చేయకూడదు అనేది నా యొక్క రాజశేఖర్ గారు నాకు నేర్పినటువంటి రాజకీయం కూడా ఈ సభాపంగా తెలియజేస్తున్నాను. అది అలాంటిది ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు ఎవరు. మీరందరూ కూడా రేపు జరగబో ఎలక్షన్స్ లో ఆది సురేష్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పుకోవడం ఈ సభాపంగా తెలియజేస్తుంటున్నా.